హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి, మీరు చూస్తున్నారు ఎంకే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, జనరల్గా మనం అందరూ కూడాను ఓటీటీ యాప్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఓటీటీ యాప్స్ అంటే లైక్ మనకి డిస్నీ హాట్స్టార్ ప్లస్ కానీ, లేదంటే G5, ఇట్లా అమెజాన్ ప్రైమ్, ఇట్లాంటి ఓటీటీ యాప్స్ అనేవి మనం పర్చేజ్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇందులో కొన్ని ఓటీటీ యాప్స్ అనేవి లైక్ డిస్నీ హాట్స్టార్ కానీ, లేదంటే G5 కానీ, మనం యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే అప్రాక్స్గా మనకి 400 నుంచి 500 రూపీస్ వరకు యాన్యువల్లీ మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఈ అమౌంట్ అనేది మనం 1 రూపాయి కూడా పే చేయకుండా అది మన యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, జనరల్గా డిస్నీ హాట్స్టార్ ప్లస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. ఫ్యూచర్లో మనకి ఐపీఎల్ వస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచెస్ అనేవి మనం ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా చూడాలంటే హాట్స్టార్ యాప్ ఉండాలి. ఈ హాట్స్టార్ యాప్ అనేది జనరల్గా మనకి క్రికెట్ ప్లే అవ్వాలంటే మన సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనకి ప్లే అవుతుంది. నాన్ సబ్స్క్రిప్షన్ యూజర్స్కి ఏంటంటే అది డిలే అవుతుంది అనమాట, ఒక 2 అవర్స్ డిలే వస్తుంది అనమాట. సో ఈ డిలే లేకుండా రెగ్యులర్గా వాడాలంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ ఎలా ఉందంటే, విఐపీ యూజర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి యాన్యువల్లీ వచ్చేసరికి 399 రూపీస్ ఉంటుంది అనమాట. అంటే 400 రూపీస్కి మనకి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనం 1 రూపాయి కూడా పే చేయకుండా ఫ్రీగా ఎలా పొందాలి అనేది ఈ వీడియోలో చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, జనరల్గా అందరూ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసే ఉంటారు. అండ్ షాపింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి బోనస్ పాయింట్స్ అనేవి అందులో ఇవ్వడం జరుగుతుంది. మనం ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేశాక ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకి సూపర్ కాయిన్స్ అని ఉంది, చూసారు కదా. ఈ సూపర్ కాయిన్స్లో ఓపెన్ చేశాక ఆల్రెడీ నా అకౌంట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే ఇందులో ఇలా కిందకు వచ్చినట్టయితే మనకి ఆల్రెడీ మనం ఏదైనా రీఛార్జ్ చేసినా, లేదంటే మెడిసిన్ కొన్నా, ఇంకేదైనా చేసినా మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయనేవి ఇక్కడ ఆఫర్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ మనం పర్చేజ్ చేసినట్లయితే, ఈ యాప్ యూజ్ చేసి మనం పర్చేజ్ చేసినట్లయితే ఈ కాయిన్స్ అనేవి మన అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో అట్లాగే ఎప్పుడైనా 1 రూపీ సేల్ అనేది ఉంటుంది, ఆ సేల్లో కూడా మనం పార్టిసిపేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అలాగే యూట్యూబ్ ప్రీమియం కావాలన్నా, లేదంటే ఈ ఏవైతే ఆఫర్స్ అన్ని చూపిస్తున్నాయో ఇవన్నీ కూడాను మనకి ఈ కాయిన్స్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. ఈ కాయిన్స్ ఎలాగా రిడీమ్ చేసుకోవాలనేది ఈ స్టెప్స్లో మనం చూడొచ్చు. నా కాయిన్స్ హిస్టరీకి వస్తే ఇవన్నీ కూడాను నేను యూజ్ చేసిన కాయిన్ హిస్టరీస్ అనమాట. అంటే నేను ఎప్పుడెప్పుడు ఏమి పర్చేజ్ చేశానో అప్పుడు నాకు క్రెడిట్ అయ్యి, ఇంతకుముందు నేను 1 ఇయర్ కోసం హాట్స్టార్ అనేది కూడా పర్చేజ్ చేయడం జరిగిందనమాట ఇది యూజ్ చేసి. అలాగే యూట్యూబ్ మెంబర్షిప్ కూడాను నేను 3 మంత్స్ కోసం తీసుకోవడం జరిగింది. ఇలాగే మనం రివార్డ్స్లో ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవేవి ఆఫర్స్ ఉన్నాయో అనేది కూడా అన్నీ చూపిస్తుంది అనమాట. గానా ప్లస్ కావాలంటే 100 కాయిన్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే యూట్యూబ్ 3 మంత్స్ కావాలంటే 75 సూపర్ కాయిన్స్ అనమాట. ఈ యూట్యూబ్ అంటే ఏంటంటే, మనకి జనరల్గా యూట్యూబ్ మనం ఓపెన్ చేసినప్పుడు యాడ్స్ అనేవి మనకు ప్లే అవుతుంటాయి. ఈ యాడ్స్ మనకు అవసరం లేదు అనుకునేటప్పుడు మనం కొంత అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ 75 సూపర్ కాయిన్స్ మనం యూజ్ చేసి చేయడం వల్ల ఏముందంటే, 3 మంత్స్ కూడాను మనకి ఎటువంటి యాడ్స్ అనేవి ప్లే అవ్వవు. అలాగే మనం యూట్యూబ్ క్లోజ్ చేశాక కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో అది ప్లే అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలాగే G5 కావాలనుకున్నా సరే మనకి సేమ్ ఈ కాయిన్స్ యూజ్ చేసి మనం 1 ఇయర్ వరకు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకి ఎంటర్టైన్మెంట్లో జనరల్గా హాట్స్టార్ అనేది ఉంటుంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ దీంట్లో చూసుకున్నట్లయితే, ఎంటర్టైన్మెంట్లో ఎలా చూసుకుంటే ఇదిగోండి, యూట్యూబ్ ప్రీమియం ఉంది, అలాగే గానా ప్లస్, G5 12 మంత్స్కి 350 కాయిన్స్ అనమాట, అలాగే హంగామా ప్లస్ 1 ఇయర్ కోసం, అలాగే ALT, ఇలా అన్నీ కూడాను ఇవన్నీ కూడాను మనకి వితౌట్ మన మనీ పే చేయకుండానే చూసుకోవచ్చు. ఇదిగోండి హాట్స్టార్ ప్లస్ VIP అనమాట, 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ VIP, 399 కాయిన్స్ ఉంది. అండ్ మనం బయట పర్చేజ్ చేయాల్సి వచ్చినా 399 రూపీస్ అనేది మనకి ఉండడం జరుగుతుంది అనమాట. సో మన నేను గెట్ యూజింగ్ 399 కొట్టాను, కన్ఫర్మ్ కొట్టాను. అండ్ నా మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు జనరల్గా ఫ్లిప్కార్ట్లో ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్కి అనేది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మొబైల్ నెంబర్ ఓటీపీ వచ్చాక అది ఎంటర్ చేశాక ఆటోమేటిక్గా మనకి 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఎప్పుడైతే నేను ఈ కీ యూజ్ చేసి యాక్టివేట్ చేసుకుంటానో అప్పుడు నాకు ఆటోమేటిక్గా
హాట్స్టార్ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. hotstar.com.in సబ్స్క్రైబ్ ఆఫర్ ఫ్లిప్కార్ట్ అనమాట. ఇది మనం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ యూఆర్ఎల్ మనం అక్కడ టైప్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. గూగుల్లో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను హాట్స్టార్. ఇక్కడ టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అవుతుంది లాగిన్ టు కంటిన్యూ అని ఉంది. ఇక్కడ నేను మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవుతాను. నాకు ఫ్లిప్కార్ట్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మనకి రిడీమ్ కోడ్ అనేది అడగడం జరుగుతుంది. మనకి ఇందాక ఏదైతే మనం చూసుకున్నాం అక్కడ ఫ్లిప్కార్ట్లో ఆ కోడ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేసి అప్లై చేసినట్లయితే డిస్నీ హాట్స్టార్ అనేది ఆటోమేటిక్గా నాకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. యువర్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఇస్ నౌ యాక్టివేట్. సో నేను మళ్ళీ హాట్స్టార్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే చూసారుగా సబ్స్క్రిప్షన్ వ్యాలిడ్ టిల్ 16 సెప్టెంబర్ 2021 వరకు, అంటే 2021 వరకు కూడాను నాకు ఈ విఐపి సబ్స్క్రిప్షన్ అనేది యాక్టివేట్ అవ్వడం జరిగిందనమాట. సో అంతవరకు కూడా నేను ఏం చేయొచ్చు అంటే ఏవైనా స్టార్ మాలో వచ్చే షోస్ కానీ లేదంటే లైక్ స్టార్ క్రికెట్లో వచ్చే క్రికెట్ షోస్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే నేను వితౌట్ ఇంటరప్షన్ అంటే ఏది కూడా డిలే అవ్వకుండా నేను యాజ్ ఇట్ ఈస్గా వచ్చిన టైంలోనే నేను చూసుకోవచ్చు అనమాట. సో ఇది మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇట్లాగే మనం G5 కావాలనుకున్నా లేదంటే హంగామా ప్లస్ కావాలనుకున్నా అట్లాగే యూట్యూబ్ ప్రీమియం కావాలనుకున్నా సరే మనం ఈ సూపర్ కాయిన్స్ యూజ్ చేసి మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ సూపర్ కాయిన్స్ వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే జనరల్గా మనకి ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని ఆ కేటగిరీలో మనకి చూపించడం జరుగుతుంది అనమాట, సూపర్ కాయిన్స్ షాపింగ్ అనమాట. సో ఒక 500 రూపీస్ వర్త్ ఉన్న ఒక వాల్యూ ఏదైనా ప్రోడక్ట్ మనం కొనాలనుకుంటే ఆ 500 వర్త్ ఉన్న సూపర్ కాయిన్స్ అనేవి మనం అక్కడ స్పెండ్ చేసి ఆ ప్రోడక్ట్ని మనం ఏ అమౌంట్ కూడాను మనం పే చేయకుండానే మనం తీసుకోవచ్చు అనమాట. ఈ సూపర్ కాయిన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.